డైరెక్టర్ గారు, మీరు ఒక మంచి కండలు తిరిగిన హీరో కోసం ఎప్పటి నుంచి ఎదుగుతున్నారు కదా. అవునమ్మా, ఎవరైనా ఉన్నారా? ఉన్నారానా, ఏం మాట్లాడుతున్నారండి? రీసెంట్ గానే యూట్యూబ్ లో సెన్సేషనల్ స్టార్ జూనియర్ ఆర్నోల్డ్ ని చూసినట్టు ఉంటది. అవునా, నేను అలాంటి అబ్బాయి కోసం ఎన్నో నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను రా బాబు. ఇందుకే సినిమా టైటిల్ కూడా నువ్వే చెప్పు. టైటిల్ మన ఆడియన్స్ కి బాగా తెలుసు. టైటిల్ ఏంటంటే షెడ్కి వెళ్ళిపోతావు. ఒరే, ఆడతో తెస్తే నేను షెడ్కి వెళ్ళిపోను కదా. డైరెక్టర్ గారు, మీరు మా నిబ్బాని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మనోడు చేసే డైట్ వర్కౌట్ ఆ ఏజ్ లో అసలు మీ వీడియో చూడండి, చెప్తాను ఫుల్ గా. లైక్ కొట్టండి ఫాస్ట్ కెళ్ళి. హే మై బ్యాడ్ బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యోర్ ఫిట్ మనో. ఇవాళ చాలా ఆనందంగా ఉంది భయ్య, ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో నేను జూనియర్ ఆర్నోల్డ్ కోసం ఎతుకుతున్నాను. ఎవరు రీసెంట్గా మన వ్యూవర్స్ అందరూ ఒక అతన్ని గుర్తించి ఆయన మీద వీడియో చేయకపోతే బాగోదు అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేస్తున్నారు. ఏంటి ఆ వర్కౌట్లు, ఏంటి ఆయన చేసే ఆ స్పెషల్ డైట్, ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలని ఉంటే నా కోసం కాకపోయినా గో మన జూనియర్ ఆర్నోల్డ్ కోసమైనా ఈ లైక్ బటన్ ఇరగొట్టేయండి, సబ్స్క్రైబ్ బటన్ బద్దలు కొట్టేయండి, కామెంట్ సెక్షన్లో ఆయన గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. నేను చాలా జిమ్లకు వెళ్తూ ఉంటాను, చాలామంది నిబ్బా నిబ్బీస్ వర్కౌట్స్ డైట్స్ అన్ని చూస్తూ ఉంటాను, కానీ ఈయన గారి వర్కౌట్ డైట్ చూశాక నా మైండ్ మొత్తం బెంగేసింది. మన జూనియర్ ఆర్నోల్డ్ గారు బాడీ ఆర్డర్ పెట్టారు, వస్తుంది త్వరలో. ఇది ట్రోల్ వీడియో కాదు, కాకపోతే ఆయన చేస్తున్న వర్కౌట్స్ ని డైట్ ని మనం మన స్టైల్లో మరి రివ్యూ చేద్దాం. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది, ట్రీట్మెంట్ ఇంకా కొత్తగా ఉంటుంది. ఎవరైనా పొద్దున్న లేవగానే ఏం చేస్తారు? బ్రష్ చేస్తారు, కానీ ఈయన మాత్రం వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు జూనియర్ ఆర్నోల్డ్ అన్నానో? చూసారా, ఆర్నోల్డ్ గారు కూడా లేవగానే వెంటనే బ్రష్ చేయకుండా ఏం చేయకుండా వర్కౌట్ చేయరు. అలాంటిది ఈయన డెడికేషన్, హార్డ్ వర్క్ ఎంతమందికి ఉంటా చెప్పండి. మీరు హార్డ్ వర్క్ కోసమైనా ఒక లైక్ గట్టిగా కొట్టాలి. మరి ఈ ఏజ్ లో అందరూ పూరీలు దోశలు తింటా ఉంటే మన బాబు చూసారా, ఆ డెడికేషను ఆ పట్టుదల, మీరు గ్యారంటీ ఏదో ఒక రోజు పెద్ద ఆర్నోల్డ్ అవుతారు బాబు. అవుతారు అవుతారు, షెడ్కి కూడా వెళ్తారు. పైకి లేచి 5:30 ఇంట్లోకి బయలుదేరి 6 అక్కడ ఉంటాను. అదిరా పట్టుదల అంటే, అదిరా డెడికేషన్ అంటే. అందుకే ఈయన జూనియర్ ఆర్నోల్డ్ అయ్యారు. ఏంటి, ఆర్నోల్డ్ కి కూడా పర్సనల్ ట్రైనర్ ఉంటారా బాబు? వీడికి అన్ని కళలు తెలుసు. హి కెన్ డాన్స్, హి కెన్ ఫైట్, అండ్ హి ఇస్ అ స్పోర్ట్స్ మ్యాన్. నేను చేయబోయే వార్మ్ అప్ పుష్ అప్స్ చూస్తాను. సల్మాన్, రితిక్, షారుఖ్ సిక్స్ ప్యాక్ రెడీ. మీరు మాత్రం జూనియర్ ఆర్నోల్డ్ గారిని ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి పుషప్స్ చేస్తే మీ ఫస్ట్ మీ చెస్ట్ షెడ్కి వెళ్ళిపోద్ది. ఎందుకనంటే ఈయన చేస్తుంది షోల్డర్కి అనమాట. ఎప్పుడైనా మన హ్యాండ్స్ అనేవి వైడ్ పెట్టి చేస్తే దాని ప్రెషర్ అనేది షోల్డర్స్ మీద పడుతుంది. సో ఈయన పుషప్స్ అని షోల్డర్ పుషప్స్ చేస్తున్నాడు. సో ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో చేస్తున్నాడు కదా మన ఆర్నోల్డ్ బాబు. నెక్స్ట్ టైం పుషప్స్ చేస్తున్నప్పుడు మీరు చెస్ట్కి చేస్తున్నారా, షోల్డర్స్ చేస్తున్నారా, ట్రైసెప్స్ చేస్తున్నారా, ఇలా వేరియేషన్స్ చాలా ఉంటాయండి. చెస్ట్ కొనుక్కోండి, మీరు కొంచెం గ్రిప్ అనేది మీడియంలో ఉండాలి. షోల్డర్కి అయితే వైడ్ ఏం చేస్తున్నట్టు, అండ్ నెక్స్ట్ ట్రైసెప్కి అయితే డైమండ్. ఇలా ఎన్నో రకాల పుషప్లు ఉంటాయి, అవన్నీ మన ఆర్నోల్డ్ బాబుకి తెలియదు అనుకుంటున్నారు మీరు. ఆర్నోల్డ్ బాబు అన్ని కరెక్ట్గా చేస్తున్నాడు, కానీ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది షెడ్కి వెళ్ళిపోయింది అనమాట. అందుకే ఎప్పుడైనా పుషప్ చేసినప్పుడు కంప్లీట్గా ఫుల్ కిందకి వెళ్ళిన తర్వాత ఒక హోల్ చేసి స్లోగా పైకి వస్తాం. ఆర్నోల్డ్ బాబుకి చెప్పే అంత పెద్ద వ్యక్తినేం కాదు, ట్రైనర్ని కాదు. కాకపోతే ఆర్నోల్డ్ భయ్య, మీరు షోల్డర్ వర్కౌట్ చేస్తున్నప్పుడు కొంచెం మెడని అటు కరెక్ట్గా ఉంచండి. అటు ఇటు ఇటు అటు తిప్పారనుకోండి, ఫస్ట్ మీ షోల్డర్స్ కాదు మెడ షెడ్కి వెళ్ళిపోతుంది. ఈ తప్పులు చాలా మంది చేస్తారండి, మన ఆర్నోల్డ్ బాబీ కాదు. వర్కౌట్ చేస్తున్నప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. నేను ఇంటర్వ్యూలో చెప్పాను, మన ఇంటర్వ్యూ వచ్చింది చూసారా లేదా, మన లింక్ ఎందుకు తెలియదు చూడండి. ఒకటి ఏ వర్కౌట్ చేసినా పక్కన ఎవరో కత్తిలాంటి అమ్మాయి వచ్చిందని అడ తిరిగారు అనుకోండి, ఆ అమ్మాయి కాదు వెళ్ళింది షెడ్కి, మీరు వెళ్తారు. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్ పోకిరి చూడదా. వర్కౌట్ చేస్తున్నప్పుడు మీ సామాన్లన్నీ కరెక్ట్ గా దగ్గర పెట్టుకుని చేయండి. అది మన ఆర్నోల్డ్ బాబు చూసారా బాడీ ఆ కండలు. అసలు నాకు తెలిసి చిన్నప్పుడు మన ఆర్నోల్డ్ గారు కూడా ఇలానే ఉండుంటారండి. ఏమంటారు మీరు, కామెంట్ చేయండి కింద. ఆర్నోల్డ్ బాబు చూస్తే వర్కౌట్లన్నీ బాగానే చేస్తున్నాడు, వాళ్ళ ట్రైనర్ కూడా బాగానే చేస్తున్నాడు. కానీ ఇక్కడ నాకు మెయిన్ గా కనెక్ట్ అవ్వని పాయింట్ ఏంటంటే, యాక్షన్ చేయొచ్చండి జిమ్ లో వెళ్ళి జాగ్రత్తగా వర్కౌట్ చేసుకొని రావాలి, అంతేగాని ఓవర్ యాక్షన్ వర్కౌట్లు చేయకూడదు. చేస్తే ఇలా నిబ్బా వర్కౌట్లా అయిపోతాయి. మేము జిమ్ లో వర్కౌట్ చేస్తున్నప్పుడు కొంచెం ఒళ్ళు
దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఫామ్ మీద టెక్నిక్ మీద ఫోకస్ చేయండి. అంతేగాని మన జూనియర్ ఆర్నాల్డ్ బాబు ఏం చేసినా తోపేలేండి, కానీ మీరు మాత్రం అలా చేశారంటే షట్ వెళ్ళిపోతుంది. ఆర్నాల్డ్ బాబుకి ట్రైసెప్స్ ఇంకా లేకపోయినా కూడా పోజింగ్లు అప్పుడే పోజింగ్లు నేర్చుతాడు ఆర్నాల్డ్ బాబు. అంటే రేపు ఫ్యూచర్లో మరి స్టేజ్ కాంపిటీషన్లో సినిమాల్లో సీరియల్లో చేయాలి కదా. మీకు ఈ స్టైల్ చూస్తుంటే రామ్ చరణ్ గుర్తురాట్లేదు? ఎవరైనా మహా అయితే 3-4 వేరియేషన్లో 5 వేరియేషన్లో చేస్తాడు. మన ఆర్నాల్డ్ బాబు ఇంకా పొద్దునెప్పుడో మొదలెట్టాడు, ఇప్పటికో 10-20 వేరియేషన్లు చేస్తాడు. He scares me more. మధ్య మధ్యలో ప్రోటీన్ షేక్లు గ్రీటింగ్ షేక్లు అన్ని తోతున్నాడు. మీరు మాత్రం బిగినర్ అయితే మాక్సిమం స్టిక్ టు 4-5 వేరియేషన్స్ ఫామ్ అండ్ టెక్నిక్. ఏమండి ట్రైనర్ గారు, మీరైనా చెప్పాలి కదా నేను వేరియేషన్లు చేయకూడదు బిగినర్ అని. ఎలా ఎలా డబ్బులు తీసుకోవడమే కాదు, చెప్పాలి అప్పుడప్పుడు మంచి విషయాలు పిల్లలకి. బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలో, శనగలో. బిగినర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు చేసిన తక్కువ వర్కౌట్లు అయినా కూడా ఎంతవరకు మీ బాడీ తట్టుకుంటుంది మీరు చేసే వర్కౌట్స్, ఇవన్నీ తెలుసుకొని చేయండి అయ్యా. మన ఆర్నాల్డ్ బాబు ట్రై చేశాడని మీరు ట్రై చేయకూడదు, ఎందుకంటే ఆర్నాల్డ్ బాబు ఈజ్ ఆర్నాల్డ్ బాబు. ఇవేనబ్బా, ఇవే తగ్గించుకుంటే కొంచెం మన ఆర్నాల్డ్ బాబు కరెక్ట్ షేప్లోకి వస్తాడు. కొంచెం అతి ఉత్సాహం ప్రదర్శిస్తే ఏదో రోజు జిమ్లోనే షట్ వెళ్ళిపోతాయి. ఆర్నాల్డ్ బాబు బాడీ చూసారు కదా, ఇలా ఉండడానికి రహస్యం ఏంటంటే డైలీ ఒక మజిల్ గ్రూప్ని ట్రైన్ చేస్తున్నాడు. దీన్నే నిబ్బా వర్కౌట్ ప్లాన్ అంటారు అనమాట. అలా చేశారనుకోండి ఆర్నాల్డ్ బాబు ఎప్పటికీ అలాగే ఉండిపోతాడు అనమాట. డైలీ మీరు అట్లీస్ట్ 2 మజిల్ గ్రూప్స్ ని హిట్ చేయడానికి ట్రై చేస్తే మజిల్ యాక్టివేషన్ అనేది ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది. ఫ్యాట్ లాస్, చెస్ట్, ట్రైసెప్, షోల్డర్, బైసెప్, లెగ్, ఇలా ఇంటికా. నాకు ఎందుకు షెడ్ కి అని అనిపించింది మీకు? హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను. చాలా మందికి డౌట్ రావచ్చు మన ఆర్నాల్డ్ బాబు స్కిన్ కేర్ సీక్రెట్ ఏంటి అని. మమ్మీ చూసాను మేము గట్టిగా చెప్పాక నుంచి బీట్రూట్, క్యారెట్, ముల్లంగి కదా జ్యూసులు అన్నమాట. ఆ జ్యూసులు కాదులేండి. ఇందాకే కదా ఆర్నాల్డ్ బాబు అంత హెల్దీ ఫుడ్ తిన్నాం, మళ్ళీ ఏంటిది ఎగ్స్, బజ్జీలు, గిజ్జీలు అవసరమా? ఇందాక అంత కష్టపడి జిమ్ చేసావు. మీరు మాత్రం జిమ్ చేసిన వెంటనే మంచి ప్రోటీన్స్, కాఫ్ తినండి. అంతేగాని ఇలాంటి ఆయిలీ ఫుడ్ డైలీ తిన్నారనుకోండి మీరు కూడా మన ఆర్నాల్డ్ బాబులాగా అయిపోతారనమాట పెద్ద అయ్యాక. ఆయిల్ ఫుడ్స్, గీల్ ఫుడ్స్ తినొచ్చు, కానీ ఎప్పుడో ఒక చీట్ డే ఇలా పెట్టుకొని తినాలి అంతేగాని. డైలీ బ్రేక్ఫాస్ట్ ఇదే తిన్నారనుకోండి. ఇలాంటి జంక్ ఫుడ్కి దూరంగా ఉండి మంచి హెల్దీ టేస్టీ ఎంజాయ్ చేస్తూ తగ్గాలి, వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, మజిల్ బిల్డింగ్, బాడీ రికంపోజిషన్ అన్నీ చెయ్యాలి అనుకుంటే గనక ఇక్కడ మెసేజ్ చేయండి. ఇలాంటి బజ్జీలు గిజ్జీలు అయితే మన దాంట్లో ఉండవు. హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ కస్టమైజేషన్గా ఉంటుంది మీకు. లేదు బజ్జీలు తింటూనే వెయిట్ లాస్ అవ్వాలంటే మన ఆర్నాల్డ్ బాబు కన్సల్ట్ అవ్వాల్సిందే, మీరు నాకు కాదు. 2015 నుంచి నేను మాస్ దగ్గరే జిమ్నాస్టిక్స్, కిక్ బాక్సింగ్ అన్ని నేర్చుకుంటున్నాను. చూసారా పొద్దున్నే జిమ్ డైట్, ఇప్పుడు మళ్ళీ జిమ్నాస్టిక్స్. ఇలా మనం మంచి యాక్టివిటీని ఇవ్వాలి బాడీకి మన ఆర్నాల్డ్ బాబు లాగా. మీరు కూడా ఆర్నాల్డ్ బాబు వయసుకు మించి కష్టపడుతున్నాడు, కానీ ఆర్నాల్డ్ బాబు కొంచెం డైట్ మీద ఇంకా ఫోకస్ చేస్తే బాగుంటుంది. బజ్జీలు తినేసి ఇలాంటి వర్కౌట్లు ఇలాంటివన్నీ మీరు ట్రై చేయొద్దు. కొంచెం మంచి ప్రోటీన్, హెల్దీ కార్బ్స్ అన్నీ తీసుకుని ఇలాంటివి చేస్తే అప్పుడు మీకు బాడీ అనేది డెవలప్ అవుద్ది, ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ అన్నీ అవుతాయి. సో ఇక్కడ అసలు మూవ్ చేస్తారు కదా జిమ్నాస్టిక్స్, తర్వాత ఒకరోజు బాస్కెట్బాల్కి, ఒకరోజు స్విమ్మింగ్కి, ఒకరోజు బాస్కెట్బాల్కి, ఒకరోజు స్విమ్మింగ్కి అలా వెళ్తాను. మార్నింగే కదా ఆర్నాల్డ్ బాబు వర్కౌట్ చేసావు, ఎంత జిమ్ అంటే ఇష్టం అయితే మాత్రం రోజు అక్కడే ఉండిపోతావా చెప్పు. మీరు మాత్రం అలాంటి తప్పులు చేయకండి అయ్యా. వెయిట్ లాస్లు, బాడీ రికంపోజిషన్ చేయాలనుకుంటే రోజుకు ఒక గంట, గంటన్నర చేసుకుంటారు అంతే. ఆర్నాల్డ్ బాబు లాగా పొద్దున ఒక గంట, మధ్యాహ్నం ఒక గంట, రాత్రి ఒక గంట చేస్తే ఇంకా అసలు బాడీ ఎక్కడ గ్రో అవుద్దిరా, రెస్ట్ టైం అనేది ఇవ్వండిరా. సో అందుకే స్విమ్మింగ్కి ముందు ఎప్పుడు అలా ఒత్తిడికి జిమ్ చేస్తాను. వర్కౌట్లు అన్నీ చూసాక ఆర్నాల్డ్ బాబుకి ఒక బిరుదు ఇవ్వాలనిపిస్తుంది అండి. ఏం లేదు, షెడ్ స్టార్ అని ఇవ్వాలనిపిస్తుంది. మరి మీకు ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. మళ్ళీ స్విమ్మింగ్, ఇంకా ఆర్నాల్డ్ బాబు రోజంతా జిమ్ లోనే గడిపేస్తున్నాడు అనమాట. మరి 6:00 జాగింగ్, 7:00 జిమ్ము, 8:00 యోగా. మా గురువు గారు 6-pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే, ఏం కూరలరా? ఏముందిలే అన్న, చేపల పులుసు, చిట్టచూరు పప్పు, కోడిగుడ్ల పై, 2 పచ్చళ్ళు. తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు.
అదృష్టవంతులు. ఇది మన ఆర్నాల్డ్ బాబు చేస్తున్న పెద్ద మిస్టేక్, నిబ్బా మిస్టేక్ ఇది. ఇలా మీరు కూడా అంత కష్టపడి వర్కౌట్లు, స్విమ్మింగ్, డైట్ అన్నీ చేస్తారు, నైట్ అవ్వగానే బిర్యానీ తింటే ఇంకేమవుతుంది, బాడీ షెడ్కి వెళ్ళిపోద్ది. 90% డైట్ రిజల్ట్ రావాలి అని అంటే మీరు జిమ్కి వెళ్ళి 5 గంటలు చేయండి, 10 గంటలు చేయండి. మీరు ప్రాపర్ ఫుడ్, డైట్ మెయింటైన్ చేయకపోతే మీకు బాడీ రాదు. దానికి ఆర్నాల్డ్ బాబే ఎగ్జాంపుల్. ఈయననే కాదండి, చాలా మంది చేస్తున్న తప్పు ఇదే. జిమ్ ఏ జిమ్ జాయిన్ అవ్వాలి, ఏ ప్రోటీన్ వాడాలి, ఏ జ్యూస్ వాడాలి, ఏ ప్రీ వర్కౌట్ వాడాలి, ఇలా మీ ఫోకస్ అంతా దాని మీద పెడతారు. కానీ మీరు ఇంటికి వచ్చి మళ్ళీ బిర్యానీలు, బజ్జీలు, దోశలు, పూరీలు తింటే ఇంకా దానికి ప్రయోజనం ఏమని చెప్పండి. బేసిక్ జిమ్లో వెళ్ళి జాయిన్ అవ్వండి, లేదా ఇంట్లో హోమ్ వర్కౌట్స్ చేసి కూడా తగ్గొచ్చు మంచి డైట్ ఉంటే. దానికి నా క్లయింట్స్ ఎగ్జాంపుల్. ఏదైనా అవనివ్వండి, ఆర్నాల్డ్ బాబు తోపు దమ్ము ఉంటే ఆపు. కానీ మీరు మాత్రం ఈయన చేసిన మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈయన కూడా డెఫినెట్లీ నేర్చుకుంటాడు. ఇంకా మనం ఏదైనా కూడా ఎక్స్పీరియన్స్ రావాలి. మీరు కానీ ఈయన చేసిన మిస్టేక్స్ ఈ వీడియో చూసాక కూడా చేస్తే గ్యారంటీ షెడ్కి వెళ్ళిపోతారు. అలా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరు షెడ్కి వెళ్ళకుండా ఉండాలంటే ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో అంతా చూసాక ఏం అర్థమైంది మీకు? మనం ఎంత జిమ్లో ఇరగబడిపోయినా ఇంటికి వచ్చాక ప్రాపర్ డైట్ లేకపోతే షెడ్కే. వచ్చే ఫిట్నెస్ రోజులో కలుద్దాం.